ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేడి వేడిగా వెళ్తున్నాయి అని చెప్పడానికి విశాఖ తూర్పు నియోజకవర్గంలో మొదలైన నువ్వా నేనా అనే ఫైట్ నడుస్తోంది. ఎంబీవీ వెసెస్ వంశీ, అసలు ఏం జరుగుతోంది? నీకు సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయంటే, నీ అవినీతికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, సవాల్కి సిద్ధమా, ఎక్కడైనా చర్చకు రెడీ అంటున్నారు. అసలు ఈ హాట్ వార్కి అసలు కారణమేంటి? వంశీ గారు నిన్న మీడియా ముందుకు వచ్చి ఎంవీవీ చేసిన ప్రతి అవినీతిపై ఆధారాలతో సహా నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నారు. అదే ఎంవీవీ రీకౌంటర్ ఇస్తూ నీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించు అంటూ బహిరంగ సవాల్కి నేను కూడా రెడీ అంటున్నారు. ఈ ఎంవీవీ వెసెస్ వంశీ ఎంతవరకు దారి తీస్తుంది, అసలు దేనికి ఈ కాక అడిగి తెలుసుకుందాం. వంశీ సార్, ఎందుకు నిన్నటి నుంచి చాలా చాలా అగ్రెసివ్గా ఉన్నారు, ఫస్ట్ టైం చూస్తున్నాము. సో వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరేం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావట్లేదని ఎంవివి అంటున్నారు. మీరేమో నేను మాట్లాడుతున్న ప్రతి దానికి నా దగ్గర ఆధారం ఉంది అంటున్నారు. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. మీరు ఇంతసేపు చెప్పా, మళ్ళీ అడుగుతున్నారు. ఆడ కంప్లైంట్ పెట్టాడు, ఆ కంప్లైంట్లో ఏమున్నాయి అదాలని రాయమనండి. నేను ఆన్సర్ ఇస్తా, ఇంకెన్ని వద్దు. ఆడ పెట్టిన కంప్లైంట్కి నేను ఆన్సర్ ఇస్తా. ఎవరి దగ్గర ఏదో పెట్టమనండి, నా దగ్గర అన్ని నేను ఇత్తు ప్రూఫ్లతో పెడతా. ఇంకేం అవసరం లేదు కదా, అది ఒకటి చాలు. ఇంతసేపు మాట్లాడుకోవడం అనవసరం. కంప్లైంట్ పెట్టాడు, ఒక 4 కంప్లైంట్ పెట్టమనండి. వాడి దగ్గర ఏమైనా తీయమనండి, నా దగ్గర ఏమైనా నేను వాళ్ళకి ఇస్తాను అడుగుతారు కదా నన్ను, అప్పుడు జింతాక ఆడేద్దాం. ఎన్ని అనవసరం, అది ఒకటి చాలు. కంప్లైంట్ అంటున్నా దేనికి? మీరు కూడా కంప్లైంట్ కదా అడుగుతా. నేను ఇవ్వలేదు, నేను కాదు, నేను దమ్మ ధైర్యంతో ఎదుర్కొన్నా. ఏదైనా భయపడి కంప్లైంట్లు ఇవ్వడాలు పారిపోవడాలు నా బ్లడ్లో లేదు. నేను క్లియర్గా చెప్తా ఉన్నా, నేను ఎవరికి భయపడే టైప్ కాదు. నన్ను భయపించాలనుకుంటే దేవుడు తప్ప నేను ఎవరికి భయపడినా, అదొకటే గుర్తుపెట్టుకోండి. నేను క్లియర్గా చెప్తున్నా, ఆధారాలు ఉన్నాడు కదా, ఆయన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో కంప్లైంట్ పెట్టాడు, మొత్తం పోలీసు వాళ్ళకి సబ్మిట్ చేయమనండి. అప్పుడు వాళ్ళకి నేను ఆన్సర్ ఇస్తా, నా దగ్గర ఏమున్నాయో బయటకు చెప్పుకోలేమన్నీ. నా దగ్గర ఏమున్నాయో మొత్తం ఒక జీవితాలు మనం తీలేము. నా దగ్గర ఏమున్నాయో వాడికి ఏదో ఒక ఇంటిచ్చా, ఒక రాగం పాడాను, ఆ పాట ఆడికి వినిపించాము. రాగం అంటే ఏదో పాడాడని చెప్పండి, ఆడికి అర్థమవుతుంది సినిమా. అవన్నీ ప్రూఫ్లు ఇస్తారంట, నువ్వు పెట్టమను. ఎన్ని రకాలుగా ఉన్నాయో అన్ని రకాలుగా పెట్టమనండి. వాటి ప్రతి దానికి పోలీసు వాళ్ళకి వన్ బై వన్ ఇప్పుడు ఆన్సర్ ఎలా ఇచ్చానో అలా క్లీన్గా ఇస్తా. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవి ఇవి ఇప్పుడు ప్రశ్న అన్ని ఆడ జీవితానికి సంబంధించి అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఆడ కంప్లైంట్ ఇచ్చారు కదా, నేను అదే అడుగుతున్నా. నేను కంప్లైంట్ ఇచ్చారు కదా, ఆ కంప్లైంట్కి ప్రతి దానికి నేను ఆన్సర్ చేస్తాను. నన్ను అడగమనండి పోలీసు వాళ్ళని, ఆడి కంప్లైంట్ దేనికి ఇచ్చాడో దానికి ప్రతి దానికి విత్ ప్రూఫ్ విత్ ఎవిడెన్స్తో మొత్తం పెడతాం, అప్పుడు ఇస్తారు మీకు పోలీసు వాళ్ళు డేటా. మీరు జనసేనలోనికి వచ్చిన తర్వాత నుంచి చెప్తున్నారు వైసీపీలో నా రాజకీయ భవిష్యత్తుని పూర్తిగా సర్వనాశనం చేసింది ఎంవీవీ అండ్ విసి రెడ్డి గారు అని చెప్తున్నారు. సో దీన్ని కక్షగానే మాట్లాడుతున్నారు మీరు, ఎటువంటి ఆధారాలు లేకుండా అనేది కూడా ఎంవీవీ చెప్తున్నారు. కక్షే దాని అదే ఆధారాలు, ఇంకేంటి మళ్ళీ మళ్ళీ గుచ్చుగుచ్చాడు, అదే ప్రాబ్లం. అక్కడ నుంచి స్టార్ట్ అయింది, అక్కడ నుంచి స్టార్ట్ అయింది నేను వదిలేశాను. దానికి మళ్ళీ వాడు ఏదో మాట్లాడుతుండే బయట అన్నీ. ఇప్పుడు మీకేం చెప్పాను ఇప్పుడు దాకా, క్లియర్గా చెప్తున్నా. కంప్లైంట్ పెడితే అన్నీ రాస్తారు కదా, దానికి ప్రశాంతంగా నేను ఆన్సర్ ఇస్తాను. ఇంకేం కావాలి మీకు, పెట్టమనండి. అదే అన్నాను, ఆడంతా ఆడు ఒప్పుకున్నాడని చెప్పా, మీకు చాలా క్లియర్గా చెప్పా. ఇప్పుడు ఎమ్మెల్యే పోవడానికి నేనే కారణం, తప్పు అయిపోయింది క్షమించమన్నాడని చెప్పి అడిగాను అన్నాడు. ప్రమాణం చేయమని అనలేదని, ఇంకేంటి విట్నెస్లు అన్నిటికీ నాయే తప్పని ఒప్పుకున్నాను నా దగ్గర. ప్రమాణం చేయమనండి, ఇందాకేదో చాలా నీతి కబుర్లు ఆడుతున్నాడు. అవన్నీ నేను మాట్లాడిన ప్రతి మాటకి నేను రెడీగా ఉన్నా, చేయమనండి. లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమనండి, మొత్తం డీటెయిల్. ఇది అన్నాడు అని అబద్ధం అని ఇవ్వమనండి. ఏది అబద్ధమో ఏది నిజమో నేను ప్రూవ్ చేస్తా. మీరు ఇందాక ప్రెస్ మీట్లో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద లేని పోని రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చింది ఎంవీవీఏ అని, దానికోసమే మీకు మేయర్ ఇవ్వకపోవడానికి. మేయర్ ఎమ్మెల్యే రెండుకి కూడా కారణం అదే. నాకు స్వయంగా ఎవరు చెప్పారో కూడా ఆయనకి చెప్పాను, ఒప్పుకున్నాడు కూడా నా దగ్గర. మీరు ఎన్నిసార్లు అడిగినది ఆన్సర్, నా జీవితం సర్వనాశనం పొలిటికల్కి పాడవడానికి, నా ఆర్థిక లావాదేవీలు పాడవడానికి నన్ను రోడ్డు మీద లాగినాడు వాడే. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలవలేని వంశీ ఈరోజు మీడియా ముందుకు వచ్చి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటే, భయపడడానికి నేను సాధారణమైన వ్యక్తిని కాదు, 25 లక్షల మంది ప్రజలతో గెలుపొందిన వ్యక్తిని. నేను చెప్పా భయం ఎలాగుండదో చూపిస్తా, భయం ఎలాగుండదో చూపిస్తా, నీకు అదే చెప్తా ఉన్నా. ఒక్కరోజు ముందు చెప్పాల్సి ఉందాడు నేనే ఇలా చెడగొట్టానని, ఆడెక్కడ గెలిచేవాడు చూపిస్తానని చెప్పాగా.
నేను గెలవలేను కదా, నన్ను ఎందుకు అడుగున్నాడు? సీట్ లేకుండా దేనికి అడుగున్నాడు? అడగండి, ఆడ ఒప్పుకోండి నా దగ్గర. మీరు కంప్లైంట్కి సిద్ధమవుతున్నారు? నేనేమని కంప్లైంట్ ఇస్తే ఆన్సర్ చేస్తాను, దానికి ప్రతి దానికి ఆన్సర్ చేస్తాను. నాకు నేను కంప్లైంట్కి ఎంప్లీ ఇచ్చే టైప్ కాదు, నా దగ్గర ఇది ఉంది.